కళ్ళు మూసుకొని నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ మాటలు వినడానికి నేను ఇక్కడికి వచ్చిన్నాను. నాతో మాట్లాడండి, నా జీవితానికి కావలసినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ టాపిక్ అంటే ఆమేన్. దేవుని గురించి, దేవుని మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము రాజులుగా మనం ఏదాలనేది పెట్టినాం. ఆమేన్. మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏడ్చుకుంటూ బాధపడుతూ జీవించాలనేది దేవుని యొక్క చిత్తము కానే కాదు. హల్లెలూయా. మనము ఎప్పుడు జయించు వారిగా, మనం ఎప్పుడు సాధించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఆమేన్. సో లాస్ట్ 2 వీక్స్ ప్రకారం మనం విన్న ప్రకారంగా మీకు సక్సెస్ అనేది అనే మాటకు అర్థం తెలుసుంటుంది. అవునా? లోక ప్రకారంగా సక్సెస్ అంటే ఏంటి, దేవుని ప్రకారంగా సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ఏమంటాం, విజయం అంటాం. విక్టరీ అంటే విజయం, సక్సెస్ గెలుపడటం, సాధించడం. సక్సెస్ సాధించడం. ఓకే, ఇంగ్లీష్ లో పడతాం, వార్త అయిపోతాం. నాకు సక్సెస్ అంటే మన వస్తుంది. ఓకే, ఈ సక్సెస్ అనే పదానికి లోకంలో చెప్పే మాట ఏంటంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు. లోకంలో చెప్పే మాట ఏంటి సక్సెస్ అంటే, నీకేముంది. కానీ దేవుడి డెఫినేషన్ ఏంటంటే సక్సెస్ కు, నీతో ఎవరున్నారు, నీతో దేవుడు ఉన్నాడా లేడా అనేది సక్సెస్. ఆమేన్. హల్లెలూయా. లోకంలో సిస్టమ్ ఏమని చెప్తుందంటే నువ్వు ఏం చేస్తే సక్సెస్ వచ్చింది నీకు, వాట్ హ్యావ్ యూ డన్, నువ్వు ఏం చేస్తావు. కానీ దేవుడు దేన్ని చూస్తాడు అంటే, యేసయ్య నీకోసం సిలువలో ఏం చేసాడు అనేది చూస్తాడు సక్సెస్. హల్లెలూయా. అర్థమవుతుందా? కంప్లీట్ గా కాన్సెప్ట్ ఎవరి మీద ఉంటుంది? యేసు ప్రభువు మీద. క్రిస్టియన్ సక్సెస్ ఇస్ బేస్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్. సిలువ మీద యేసు ప్రభు చేసిన కారణం బట్టి సక్సెస్ అనేది ఆరంభించబడుతుంది ఒక క్రైస్తవునికి. హల్లెలూయా. అదే లోకంలో ఉండే సక్సెస్ ఏంటంటే, నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు ఎంతెంత ప్లాన్స్ వేసినావు, నీ మీద ఆధారపడుతుంది. హల్లెలూయా. అంటే ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ టు మేక్ ఎ చాయిస్. మన జీవితంలో మన మీద మనం ఆధారపడాలా, మనకు ఉన్నటువంటి టాలెంట్స్ మీద మనం ఆధారపడాలా, లేకపోతే మనకు ఉన్నటువంటి చదువు జ్ఞానము పరిజ్ఞానము మనకున్నటువంటి డబ్బు మీద మనం ఆధారపడాలా, లేకపోతే దేవుని మీద మనము యేసు క్రీస్తు చేసిన ఆ కారణం మీద మనము ఆధారపడాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే అల్టిమేట్ గా సక్సెస్ కు బేసిస్ ఏంటంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, నువ్వు నీ మీద ఆధారపడుతున్నావా, లేకపోతే నువ్వు యేసయ్య మీద, ఆయన చేసిన కార్యం మీద నువ్వు ఆధారపడుతున్నావా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పోరాటం నువ్వే పోరాడుతున్నావా, లేకపోతే దేవాది దేవుడు నువ్వు నీ పోరాటంలో చూస్తున్నావా. ఆమేన్. నీకు నువ్వే పోరాడుకోగలుగుతున్నావా, లేకపోతే దేవుని నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావా. హల్లెలూయా. ఎప్పుడైతే మన పోరాటం మనం పోరాడతామో, మనకు భారమంతా మన మీద పడుతుంది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఏమబ్బా నేను ఎంత కష్టపడుతున్నాను కానీ ఏమాత్రం పని జరగటం లేదు, ఏమబ్బా నేను చాలా కష్టపడుతున్నాను ఏమి ఫైల్ మూవ్ కావటం లేదు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అది ఎప్పుడు మన మీద మనం ఆధారపడినప్పుడు స్ట్రెస్ అనేది మనము అనుభవిస్తాం. బర్డెన్ అనేది, ఆమేన్. బర్డెన్ అంటే భారం, యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే చింతించడం, యాంగ్జైటీ, వేదన, ఇవన్నీ కూడా మనము అనుభవిస్తాం. అదే ఒకవేళ యేసు ప్రభు మీద ఆధారపడుతున్నట్లయితే, దేవుడు మన అటువంటి వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ వాక్యం దేవుని వాక్యంలో పెట్టాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాలు. దేవుని గురించి చింతింపకూడి, సగం ఇక్కడే అయిపోతుంది. ఇంతకుముందు మనం డోంట్ వరీ అనే సిరీస్ 3 మెసేజెస్ విన్నాం. చింతిస్తున్నావు అంటే నువ్వు అప్పటికే ఓడిపోయినావు అనుకుంటా. చింతించినావు అంటే నువ్వు నెగటివ్ థింగ్ ని ఇమాజిన్ చేసుకుంటున్నావు. ఎవరైతే చింతిస్తుంటారో వాడు నెగటివ్గా ఎంతగా ఘోరంగా పరిస్థితులు జరుగుతాయో అవన్నీ ఆలోచిస్తాడు. ఆమేన్, ఆమేన్. మనిషిని దేవుడు తన స్వరూపంలో తయారు చేసిండు, తన పోలిక చొప్పున తయారు చేసిండు. దేవుడు ఏ పనిని తను చేపెట్టి చేసుకోడు. దేవుడు చేసేదంతా ఏంటంటే ఊహించుకుంటాడు.
పొందుకుంటాడు, నోరు తెరిచి పొందుతాడు. వెలుగు కలుగు కాక అంటే వెలుగు వచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా. ఈ ఆకాశం ఈ విధంగా కావాలా, నీళ్ళు ఇట్లా సపరేట్ కావాలా, దేవుడు ఏమైనా చెప్తే ఆ విధంగా జరిగిపోతున్నాయి. అదే విధంగా దేవుడు మనిషికి కూడా ఆ యొక్క శక్తిని ఇచ్చి ఉంటున్నాడు. ఆమెన్. మనిషికి కూడా ఊహించుకొని, మనిషి కూడా ఊహించుకున్న తర్వాత ఏ మాట మాట్లాడతాడో అదే జరుగుతుంది. అదే విధంగా ఈ చింతించడం అంటే ఏంటంటే, మనం నెగిటివ్ థింగ్స్ ఎక్కువగా ఊహించుకోవడం. ఏమోబా ఇట్లా జరిగింది, ఇంకా ఈ పరిస్థితి ఇంత బ్యాడ్ అయిపోయింది, మెడికల్ రిపోర్ట్స్ ఇంత ఘోరంగా ఉన్నాయి, డాక్టర్ రిపోర్ట్స్ చాలా నెగిటివ్ ఉన్నాయి, ఇంకా అయిపోయింది, 10 రోజులు చచ్చిపోతారంట. అంటే అదే ఆలోచిస్తుంటే 10 రోజులు 5 రోజులు చింతించడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు నెగిటివ్ ఆలోచించి ఆ నెగిటివ్ దాని మీద నేను ఫోకస్ పెట్టి అవే నువ్వు నోటొచ్చి మాట్లాడతావు. హల్లెలూయా. అందుకే దేవుడు తన మాటలో ఏం చెప్తున్నాడంటే, దేని గురించి మాట చెప్పండి, దేని గురించి పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, దేని గురించి చింతించదు, దేని గురించి చింతించదు, దేని గురించి చింతించదు. హల్లెలూయా. హల్లెలూయా. దేని గురించి అంటే అన్ని కావాలి. ఆమె నీకు సంబంధించినంత వరకు ఏమేమి ఉన్నాయో వేటిని గురించి కూడా చింతించొద్దు, చింతించొద్దు. కొందరు కొందరు కొన్ని ఇళ్ళల్లో ఏముంటుందంటే పోరాటం జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు బిలీవర్స్ ఉన్నారు, నేను హాను ఒకే ఇంట్లోను, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు నేనేమో చింతించుతున్నా, నేను చింతించుతున్నా, కానీ హాను చింతిస్తున్నాను. హానోక్ అదే సమస్య, ఇంటికి వచ్చిన సమస్య మీద హానోక్ విపరీతంగా చింతిస్తున్నాడు. నేను చింతించటంలా, నేనేమని చెప్తుంటాను, ఈ సమస్య పోయింది, ఈ సమస్య పోయింది అనుకుంటున్నాను. హానోక్ చింతించడం వల్ల ఏమని చెప్తాడు, బయటికి నోటి నుంచి ఏమొస్తుంది, ఈ సమస్య చాలా జటిలమవుతా ఉంది, ఇది చాలా కష్టమవుతుంది. అప్పుడేమవుతుందంటే, నేను మాట్లాడే మాటలు, ఈయన మాట్లాడే మాటలు క్లాష్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ క్లాష్ అవుతుంది. ఇప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడతారు అనే దాన్ని బట్టి పని జరుగుతుంది. కొన్నిసార్లు మనం నేను కన్ఫెషన్ చేస్తున్నా కాబట్టి అయిపోయిందిరే అనుకుంటుంది, అంత ఉపయోగం నెగిటివ్ కన్ఫెషన్స్ వస్తున్నాయి అనుకోండి, ఏమవుతుంది, పని జరుగుతుందా, జరగదు, జరగదు. అందుకే అందరం ఏకీభవించి, అందుకే దేవుడు వాక్యాన్ని మనం ఎక్కడ పట్టుకోవాలి, దేని గురించి చింతించొద్దు అంటే దేని గురించి ఇంట్లో అందరూ చింతించకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లో అందరూ బిలీవర్స్ అంటే ఇంట్లో అందరూ కూడా చింతించకూడదు. ఆమెన్. బిలీవర్స్ చేయాల్సిన పని ఏంటంటే చింతించకూడదు. పిల్లలు పట్టలేదు, చింతించకూడదు. హల్లెలూయా. ఉద్యోగం లేదు, చింతించకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు చట్టవర్గంలో పోతాడేమో, చింతించకూడదు ఫస్ట్. ఆమెన్. దేనిని గురించి చింతించకూడదు, కానీ ప్రతి విషయంలో ఇప్పుడు నువ్వు చింతించొద్దు, దేని ఇప్పుడు నీకేమేమి సమస్యలు ఉన్నాయో వాటిని గురించి చింతించొద్దు, కానీ అన్ని విషయాలను తీసుకుంటా. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. గోజాడుడి అన్నాడా, కన్నీటి ప్రార్థన చేయమని మన ఎవరు పీలలేదు. కన్నీటి ప్రార్థన దేవుడి ఇస్తాడు, కన్నీళ్ళు లేకపోతే రాదన్న వినడం. ఒక్కొక్కడు ఒక్కొక్క డాక్టర్ చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏమని చెప్తున్నాడు, దేవునికి తెలియజేయండి. తెలియజేయడం అంటే ఎట్లా, తెలియజేయడం అంటే ఎట్లా, ఇప్పుడు నేను ఈ రూమ్ తాళ వేసుకోవాలా అనేది నేను పోతున్నాను, నేను వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఉన్న వాళ్ళకు నేను వెళ్తున్నాను, మీరే తాళం వేసుకోవడం చెప్పాలి. అది ఏమని చెప్తా, ప్లీజ్ మీరు తాళం వేసుకోండి, ప్లీజ్ కత్తిరు కాల్స్తామా. తెలియజేయడం అంటే తండ్రి నాకు సమస్య, నేను చింతిస్తాను మానేశాను, అవును నేను చింతించుకుంటాను కాబట్టి నేను చింతించుకుంటా, అయితే ఈ సమస్య ఏదైనా ఉంది కాబట్టి నీకు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన, ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేసావు, ప్రార్థన చేసావు. రెండు విజ్ఞాపన, విజ్ఞాపనము అంటే సప్లికేషన్, సప్లికేషన్ అంటే కూర్చున్నప్పుడు కూడా నీకు ఆ సమస్య ఇబ్బంది పెడుతుంది, చింతించొద్దు. నువ్వు కూర్చొని టిఫిన్ చేస్తున్నావు, టిఫిన్ చేస్తుంటే మధ్యలో ఆ సమస్య గుర్తొస్తుంది, ఏం చేయాలి, ప్రేయర్ కాదు. ఇప్పుడు నువ్వు పక్కన ఇంకొక వ్యక్తితో కూర్చొని మాట్లాడినట్టు సప్లికేషన్ అంటే ఇట్స్ లైక్ డిస్కషన్. నువ్వు నన్నేమో నీతి పొందుగా చేస్తున్నావు, ఈ సమస్య చూస్తే ఇంకా సతాయిస్తున్నట్టు ఉంది నన్ను, కానీ నేనైతే దీని గురించి చింతించడం లేదు, ఎందుకంటే నువ్వు అంత కంట్రోల్లో ఉన్నావు. హల్లెలూయా. సప్లికేషన్ అంటే దేవుడితో మాట్లాడడం, అంటే నీకున్న లీగల్ పాయింట్స్, నేను
తప్పే చేస్తాను అనుకున్నాను ప్రభా, నేనే తప్పు చేస్తాను. అయితే కూడా ఏసఐ శిక్ష ఉన్నది కాబట్టి నాకు ఇంకా నేను దండించడానికి వీలు లేదు. అర్థమవుతుందా? యూ షుడ్ హ్యావ్ యువర్ గ్రౌండ్. దేవుని వాక్యంలో నీకోసం దేవుడు ఒక గ్రౌండ్ పెట్టిండు, నీకోసం ఒక స్టాండ్ పెట్టిండు. నేను చేయాలంటే దాన్ని టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అయిపోయింది అయిపోయింది నానా, నేను ఇది అయిపోయింది కాబట్టి ఇంకా నేను నేను నీతిగా ఉన్నాను కాబట్టి ఇంకా సమస్య లేదు. నేను నిన్ను దాదాపుతున్నా, నువ్వు దీన్ని యువర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దిస్. అలా అర్థమవుతున్నా? సప్లికేషన్ అంటే లీగల్ గా లా పాయింట్ దేవునితో డిస్కస్ చేయడం. నీతిగా చేస్తాను కదా, నా పనులను బట్టి నేను కాలేదు, నేను మంచి పనులు చేస్తున్నందుకు నేను నీతి మంత్రిని కాలేదు. అవునా? యేసు ప్రభు సిలువ మీద కాల్చిన బట్టి, రక్తం బట్టి నేను నీతి మంత్రిని అయినాను. నాకు పడాల్సిన శిక్ష, నాకు న్యాయం పడాల్సిన శిక్ష యేసయ్య మీద పడింది. ఇప్పుడు నేను శిక్ష నిర్ణయించాలి. అర్థమవుతుందా? దిస్ ఇస్ విజ్ఞాపన, సప్లికేషన్. కృతజ్ఞత పూర్వకంగా కృతజ్ఞత ఎందుకు? ఏసయ్య తండ్రి దేవా, నువ్వు ఏసయ్య నీ సొంత కుమారుని నాకు ప్రసంగించుకోవాలి, నీకు థ్యాంక్స్. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం ఏసయ్యను బట్టి. హల్లెలూయా. వాక్యంలో ఏముంటుందంటే తన సొంత కుమారుని వెనుదీయకుండా మన కోసం ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు మరి ఏమడిగినా ఇవ్వడా? సొంత కొడుకునే ఇచ్చేస్తున్నాడు, ఇంకా వేరే దేవుడు అడిగితే ఆపుతాడు ఇవ్వను అని. యు ఆస్క్ ఎనీథింగ్, గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్. హల్లెలూయా. యు షుడ్ బి థ్యాంక్ఫుల్, థ్యాంక్ఫుల్. ప్రభువా, నువ్వు గతంలో కూడా నాకు అద్భుతాలు చేసావు, నీకు స్తోత్రం. అర్థమైనా? యు రిమెంబర్ హిస్ గుడ్నెస్ అండ్ యూ థ్యాంక్ హిమ్. ఇంకా ఇప్పుడు జరుగుతున్న సమస్యల గురించి కూడా ఏమని, ఈ సమస్య టెంపరీ, ఇది మారబోతుంది, నా పరిస్థితి మారబోతుంది కాబట్టి నీకు థ్యాంక్స్, నేను ముందే థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభువా. అర్థమవుతుందా? ఆమె, నేను అడ్వాన్స్గా నీకు థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకు నువ్వు నమ్మదగిన దేవుడివి, నేను నీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ పరిస్థితిని నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనాలు. కృతజ్ఞత పూర్వకంగా నీ విన్నపంలో ఇప్పుడు నువ్వేమేమి అనుకున్నావు, దేని గురించి చింతించొద్దు, అన్ని విషయాలను తండ్రి దేవునికి తెలియజేయడం, చెప్పడం అంతే. ఆమె ఏడ్చు ఏడిస్తేనే మీ అమ్మ 500 రూపాయలు ఇస్తుందంటే అందరు ఏడుస్తారు. ఏడవాల్సిన అవసరం లేదు. లేదు, దేవుని ప్రేమ నీ మీదికి దిగొచ్చి అవును ఏసయ్య నా కోసం ఎంతో చేసింది కదా అని దేవుని ప్రేమను బట్టి నీ వేడికి వస్తే ఏడవచ్చు, సమస్యను బట్టి మాత్రము సమస్యను గురించి నువ్వు ఏడుస్తున్నావు అంటే సమస్యను పెద్దగా చేస్తున్నావు అని అర్థం. అవునా? దేవుడి కంటే నువ్వు సమస్యను పెద్దగా చేస్తేనే ఏడ్చుకుంటూ కూర్చుంటావు. నా దేవుడు పెద్దోడు, ఈ సమస్య చిన్నదంటే నువ్వు ఏడ్చవు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమైతుందంట, నీ విన్నపంలో తెలియజేస్తే ఏమైతుందంటే అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం. సమస్త జ్ఞానం ఏమా? సమస్త జ్ఞానం, సమస్త జ్ఞానం అంటే లోక జ్ఞానం. నీ పరిస్థితిని గురించి లోక జ్ఞానం ఏం చెప్తుంది? నీకు వచ్చిన సమస్య తీరదు అని చెప్తుంది లోకంలో. ఆలోచిద్దాం, నీకు వచ్చిన సమస్య ఇక ఏమాత్రము దాన్ని రివర్స్ చేయలేము అని చెప్తుంది అనుకుందాం. అయితే అటువంటి జ్ఞానానికి మించినది దేవుని యొక్క సమాధానం. హల్లెలూయా. అంటే నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుని సమాధానము నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాడబడిన పదం ఏంటంటే షలోం. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చింతించడం ఆపేస్తావో నీ మనస్సును నీ హృదయాన్ని రెండింటికి కూడా దేవుడి యొక్క సమాధానము కావలి ఉంటుంది. అయితే ఈ షలోం అనే పదం, హీబ్రూ పదం షలోం అనే పదంలో ఏమున్నాయి? షలోం అనే పదంలో ఏమున్నాయి? షలోం అనే పదంలో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సమాధానం, దేవుని సమాధానం ఉంది, దేవుని ప్రాస్పెరిటీ ఉంటుంది. హల్లెలూయా. దేవుడి యొక్క ఆరోగ్యం, అంటే షలోం అనేది నీ జీవితంలోకి వస్తే, దేవుడి యొక్క షలోం వచ్చిందంటే నువ్వు ఆటోమేటిక్గా నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా అసలు నీకు ఏమాత్రము తొలగనేటువంటి సమాధానం ఉంటుంది. ఆమె అలాగే ఉండదు, ఇంకొకడు అలాడిపోతుంటాడు అదే సమస్యతో, అలాడిపోయి ఏడ్చుకుంటాడు, కానీ నువ్వు మాత్రము హిమ్మకు నేను ఎత్తినట్టుంటావు. హల్లెలూయా. ఎందుకు? నా దేవుడు చూసుకుంటున్నాడు అనే సమాధానం నీలో ఉంటుంది. ఆమె రెండోది ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి. దేవుని యొక్క
యొక్క సమాధానం నీ మీదకి వచ్చినప్పుడు యూ విల్ బి ప్రాస్పరింగ్. నువ్వు చేయి పెట్టినంతా కూడా మారిపోతుంది, బంగారం అయిపోతుంది. హల్లెలూయా. మూడోది ఆరోగ్యం. దేవుని శాపం నీ మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ఆరోగ్యము నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి రోగానికి ఆస్కారము లేదు, కానీ నువ్వు దీన్ని ఆపొచ్చు. ఈ శాపం నీ జీవితంలో రాకుండా నువ్వు ఆపొచ్చు. ఎట్లా? చింతించడం వల్ల. వెన్ యూ వరీ, నువ్వు చింతించడం మొదలు పెడితే దేవుని సమాధానం నీ మీదకి రాదు. నేను చింతించను అని ఒక డెసిషన్ తీసుకుంటేనే దేవుని సమాధానము వస్తుంది. అందుకే అప్పుడు అని ఆ వాక్యంలో 7వ వచనంలో స్టార్టింగ్ పదం ఏంటి? అప్పుడు. ఎప్పుడు? ఎప్పుడంటే నువ్వు చింతించడం మానేసి నీ యొక్క విజ్ఞాపనలో ప్రతి విషయాన్ని నువ్వు దేవుని దగ్గర తీసుకోపోయినప్పుడు కృతజ్ఞత పూర్వకంగా అప్పుడు దేవునికి తెలియజేసిన అప్పుడు దేవుని యొక్క సమాధానము నీ జీవితంలో వస్తుంది. హల్లెలూయా. కంప్లీట్నెస్. కంప్లీట్నెస్ అంటే ఏ కొరత ఉండదు, ఏ కొరత. కంప్లీట్నెస్ అంటే కొన్నిసార్లు ఏమైతుంది అంటే కొట్టేశ్వరులు అయితే కానీ ఏదో వెలుగుతుంటుంది. ఏమో వెలితి అంటే మా మనమునికి బాగలేదు, లేకపోతే మా కోడలు పిల్లలు లేదు. అతనే డబ్బులు ఉంటాయి కానీ కొన్ని డబ్బుతో కొన్ని కూలలు కొట్టేటువంటి కొన్ని లేదు. అయితే ఆ కంప్లీట్నెస్ అనేది వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ షలోము ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానం మీది దిగొస్తుందో కంప్లీట్నెస్ ఉంటుంది. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవు నీ జీవితంలో. సంపూర్ణమైన జీవితం ఉంటుంది. హల్లెలూయా. సౌండ్నెస్. వాట్ ఈస్ సౌండ్నెస్? సౌండ్ స్లీప్ అంటున్నా. సౌండ్ స్లీప్. సౌండ్ స్లీప్ అంటే ఏంటంటే సాయంత్రం అనుకున్నాక పొద్దున్న వరకు అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవడం, మధ్యలో మెలకువలు లేకుండా నిద్రపోవడానికి సౌండ్ స్లీప్ అంటారు. అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి జీవితం. హల్లెలూయా. సౌండ్నెస్ అంటే దేవుని సమాధానం నీ మీదకి దిగొచ్చినప్పుడు ఎవరు నిన్ను ఎంత డిస్టర్బ్ చేయాలన్నా డిస్టర్బ్ కావు. హల్లెలూయా. డిస్టర్బెన్స్ అనేదానికి ఆస్కారమే లేదు. హల్లెలూయా. లాస్ట్ది ఏంటంటే సేఫ్టీ, భద్రత. నువ్వు ఎక్కడ పోయినా కూడా దేవుని భద్రత నీ చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు? ఎప్పుడైతే నువ్వు చింతించడం మానేస్తావో. మొట్టమొదటి మనం చేయాల్సిన పదం ఏంటంటే చింతించడము మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు నీ మీద ఆధారపడే వ్యక్తి అయితే నువ్వు ఎప్పుడు చింతిస్తూనే ఉంటావు. నువ్వు నీ మీద ఆధారపడుతున్నప్పుడు ఎప్పుడు చింతిస్తూ ఉంటావు. అందుకే బ్యాంకులో క్రైసిస్ ఉందా, డబ్బులు లేవా, లేకపోతే నాకు ఉద్యోగంలో మంచిగా జీతం వస్తుందా, సడన్ గా నాకు ఉద్యోగం పోయింది, లేకపోతే నాకు నాకు మంచి పోస్ట్ ఉండింది, నాకు సడన్ గా లేకుండా పోయింది. అంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, క్రైసిస్ కష్టమైన సమయం వచ్చినప్పుడు నీకు ఏమాత్రము తొలగవు. అర్థమైనా? ఎందుకంటే నీ వెనక ఉండేది నా దేవుడు నాకు అనేది ఆ హోప్ మిగదు. హల్లెలూయా. ఆ నిరీక్షణ మన లోపల పనిచేస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకంలో చాలా సార్లు మనం గమనిస్తాం, మనం కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ అంతా బాగా నడుస్తుంటుంది కానీ నా ముందు మోసం చేస్తాను మనం విన్నారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి షూరిటీ సంతకం పెట్టి ఎవరికో దాదాపు 14 సంవత్సరాల జీతం కట్ అవుతానే ఉంది. ఒక ఫ్రెండ్కు ఇంట్లో బాగాలేదని చెప్తే ఆ ఫ్రెండ్ ఏమో డబ్బులు కట్టలేదు, అప్పు ఇచ్చిన వాళ్ళు కొట్ చేస్తున్నారు. వాడు చాలాసార్లు గుర్తించబడుతుంది, అదే నుంచి బాధపడేవాడు. నా కింద పని చేస్తున్నాను సార్, 3000 జీతం కట్టేది, చిన్న జీతమే. తర్వాత చిన్న జీతంలో కూడా కట్టయిపోతుంది. ఏమి స్నేహితుడు సార్, ఫ్రెండ్ అని ఇస్తే సంతకం పెడితే మోసం చేస్తుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక రకమైన బాధ ఉంటుంది. అయితే ఇటువంటి ఫ్రస్ట్రేషన్, మన పరిస్థితులు అంతా బాగలేవు అన్నప్పుడు ది బెస్ట్ థింగ్ వాట్ వీ షుడ్ డూ ఈజ్ మన మీద నుండి మన దృష్టిని తీసేసి ఏసఐ మీదకి మన దృష్టి పంపించాలి. హల్లెలూయా. నేను ఏదైనా సాధించుకోగలను అన్నామంటే నేను ఎంత మూర్ఖుడు ఇవ్వబట్టాడు. నేను చెప్తున్నా, దేవుని స్థానంలో నిలబడి చెప్తున్నా, మనిషి నాతో నేను ఏదైనా సాధిస్తాను అంటే వాడు మూర్ఖుడు, వాడు గర్విష్టి. వాడు అప్పుడే పడిపోయాడు, దేవుని కృప నుంచి వాడు పడిపోయాడు. ఎప్పుడైతే నువ్వు నేను చేసుకోగలను అనుకుంటావో ఆ కృప నుంచి దూరం అయిపోతావు, నిన్ను నువ్వు కృప నుంచి కట్ చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. అయితే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఏం చేయగలడు దేవుడు నా పరిస్థితుల్లో, నన్ను ఏం నాకేం సహాయం చేయగలడు అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. అయితే మనము 2 వారాల్లో మనం ఒక వ్యక్తిని గురించి వింటూ ఉన్నాం. ఎవరు అని పేరు?
ఎవరు జోసఫ్, జోసఫ్ గురించి, జోసఫ్ గురించి తెలిసి సమ్ పవర్ఫుల్ ట్రూత్స్, జోసఫ్ జీవితంలో కొన్ని పవర్ఫుల్ ట్రూత్స్ మనం నేర్చుకున్నప్పుడు ఈ కృపల గురించి మనం ఇంకా బాగా నేర్చుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 37వ అధ్యాయంలో యోసేపు లైఫ్ స్టార్ట్ అవుతుంది. మనము 39వ అధ్యాయం 2వ వచనం చూసాం. దేవుడు యెహోవా యోసేపు తోడైనందుక అతను మద్దతు వచ్చెను. Because the Lord was with Joseph, though he was a slave, he was a successful and a prosperous man. And you know, that is why we are going to be able to do this. What is the name of the Lord? Mariyu, say it. Mariyu, Joseph, Shraayu, Yaakam, Kumaru, Kumaru, Dharga. And the Baal Andari Kandi, Kuvakata, Kreemichi. Haan. And the Baal Shintra, Mare, Nimuta, Nimuta, Nimuta. Hallelujah. హలోయా. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు అంటే యాకోబు పేరు, యాకోబు దేవుడు ఇచ్చిన పేరు ఇశ్రాయేలు. ఈయనకు 12 మంది పిల్లలు. ఎంతమంది? 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలు చివరి వాడు ఎవరు? ఇక్కడ ఏం రాశారు? దప్పేడు పుట్టిన వాడు అన్నారు. ఈయన తర్వాత ఇంకొక కుమారుడు కూడా పుట్టిండు. ఆమె ఈయన తర్వాత లాస్ట్ ఒకడు ఉన్నాడు. ఏంటాడు అక్కడ పేరు? బెన్యామీన్ కదా, బెన్యామీన్ ఉన్నాడు. అయితే ఈయన గురించి ప్రత్యేకంగా రాశాం, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. ఏం బెన్యామీన్ కాదా? బెన్యామీన్ కాదా? బెన్యామీన్ కూడా. కానీ యోసేపుకి ఒక ప్రత్యేకత పెట్టింది దేవుడు. ఎందుకోసం అంటే పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఒక నీడలాగా ఉంటుంది. కొత్త నిబంధనలో జరిగిన పనులన్నీ కూడా దేవుడు ఏవైతే మన కోసం చేసిన కార్యాలన్నీ ఉంటాయో వాటికి సంబంధించిన నిగూఢమైన సత్యాలన్నీ పాత నిబంధనలో ఉంటాయి. ఆమె ఆమె ఈ ఇశ్రాయేలు అనే ఈ యాకోబుకు 12 మంది కుమారులలో ఈ యోసేపు బెన్యామీను మాత్రమే ఒక ఆమె పుట్టినారు. ఆమె పేరు ఏం పేరు? ఏం పేరు? ఆమె పేరు రేచల్, రాహెల్. మిగతా వాళ్ళు ఒక 6 మంది లేయకు పుట్టారు. ఒక అమ్మాయి కూడా, దీనా అనే అమ్మాయి కూడా లేయకు పుట్టారు. తర్వాత దాను, నఫ్తాలి వచ్చేసి ఆ లేయా యొక్క సేవకురాలకు పుట్టారు. జిల్ఫాకు పుట్టారు, బిల్హా. జిల్ఫాకు వచ్చేసి ఆషేరు కాదు, ఆషేరు వాళ్ళకు పుట్టారు. ఓకే, ఇవంతా కాంప్లికేటెడ్ కొద్దు. ఒకే మాట చెప్తున్నాను, యాకోబు తన జీవితంలో ఒక ఆమెను ప్రేమించాడు. ఏం పేరు? ఆమె పేరు ఒక ఆమెను ప్రేమించాడు. ఎవరు? అమ్మేరే పేరు. యాకోబు ప్రేమించిన వ్యక్తి ఎవరు చెప్పు? రాహెల్. అర్థమైనా? రేచల్ను ప్రేమించాడు, రాహెల్ను ప్రేమించాడు. ఓకే, లేయా ప్రేమించలేదు. 1+1 ఆఫర్ ఆమె వచ్చింది, మోసపోయి ఆమె చేసుకున్నాడు. మళ్ళీ రాయల్ కోసం మళ్ళా ఒక 7 సంవత్సరాలు ఎక్స్ట్రాగా పని చేసిండు. దేవుడు వాకి ఏం చెప్తుందంటే, రాహెల్ మీద ఉన్న ప్రేమతో ఆ సమయమే కనపడలేదంట మన యాకోబుకు, అంటే అంతగా ప్రేమించాడు. ఇప్పుడు ఆయన ఆ రాహెల్కు పుట్టిన పుట్టక రాహెల్కి చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారు. పుట్టక వీడు పుట్టిండు. ఏ పేరు? అతని పేరు యోసేఫ్. యోసేఫ్ పుట్టేసరికి ఈయన ప్రేమించిన స్త్రీ యొక్క మొదటి పుత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, నేను తర్వాత చెప్తాను. ఈ 10 మంది పిల్లలు ఒక ఎత్తు, ఈ ఇద్దరు పిల్లలు ఇంకొక రకం. ఎవరు? యోసేపు, బెన్యామీను ఒక రకం, మిగతా 10 మంది ఇంకొక రకం. నేను లాస్ట్ ఒకసారి చెప్పాను, ఒక 10 మంది దేనికి సూచన అని చెప్పాను. 10 దేనికి సూచన? 10 ఆజ్ఞలకు సూచన. ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండేవాళ్ళు వాళ్ళు. వీళ్ళు ప్రేమకు చిహ్నం. ఈ దేవుడు లోకం ఎంతో ప్రేమించను కదా, కాగా ఆయన సొంత కుమారుని ఇచ్చేసాడు. ఇక్కడ ప్రేమకు పుట్టిన వాళ్ళు. హల్లెలూయా, ఆమెన్. బాగా వచ్చాడు. ఇప్పుడు ఒక క్లారిటీ తీసుకోండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటకి పుట్టించాను. 11వ వ్యక్తి లైన్ లో యోసేపు 11వ వ్యక్తి. 10 మంది తర్వాత పుట్టినవాడు. హల్లెలూయా. 10 ఆజ్ఞల తర్వాత వచ్చిన కొత్త నిబంధన లాంటి వాడు. ఓకే, భగవంతుడు ఇతనికి ఒక విచిత్రమైన నిలువుటకి పుట్టించాను అన్నారు. ప్రేమించిండట. ఎంత ప్రేమించిండంటే యాకోబు
ఆ ప్రేమ దాచిపెట్టుకోలేదు. మామూలుగా తల్లిదండ్రులు ఒక 5 మంది పిల్లలు ఉన్నారు, ఇంట్లో 4 పిల్లలు ఉన్నారంటే 4 రెండు కళ్ళలాంటో, 2 ఇద్దరు ఇద్దరు 2 కళ్ళలాంటో, నాకు వీడు ముఖ్యమే, నాకు వీడు ముఖ్యమే అంటుంటారు, విన్నారా? కానీ ఇక్కడ అటువంటిది కాదు. తండ్రి బహాటలుగా అతన్ని ప్రేమిస్తున్నానని చూపిస్తున్నాడు అక్కడ. తండ్రి ఓపెన్గా ఎటువంటి సీక్రెట్ లేకుండా ఈతని నేను ప్రేమిస్తున్నా అని చూపిస్తున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఉండే పదం ఏంటంటే, హీబ్రూలో ఉండే పదం ఏంటంటే, హితోనెక్ పాక్ట్. ఆ యొక్క విచిత్రమైన నిలువుటంగి అని తెలుగులో రాశారు. యాక్చువల్లీ దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ట్యూనిక్ ఆఫ్ కలర్స్ అంటుంటాను. ట్యూనిక్ ఆఫ్ కలర్స్ అంటే రంగురంగుల డ్రెస్, రంగురంగుల డ్రెస్. ఏమి స్పెషాలిటీ? నాకు స్పెషాలిటీ ఉంది కాబట్టి ఆయన స్పెషల్గా కుట్టించాడు. హల్లెలూయా. మిగతా అన్నలకు ఎవరికి లేదు, ఆ తర్వాత ఉండే తమ్మునికి లేదు, ఇతనికి మాత్రమే స్పెషల్గా ఈ డ్రెస్ కుట్టించాడు. ఏంటి స్పెషాలిటీ? ఈ హితోనెక్ ప్యాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఆ కాలంలో హై క్లాస్ పీపుల్ మాత్రమే ఇది వేసుకునేవారు. ఈ డ్రెస్ వేసుకుంటే మిగతా వాళ్ళకు నాకు ఒక వ్యత్యాసం అనేది క్లియర్గా కనపడుతుంది. హల్లెలూయా. అందరూ వేసుకునేది కాదు, మిగతా అందరంతా ఆర్డినరీ డ్రెస్లు వేసుకునేవాళ్ళు, వీడు హితోనెక్ ప్యాక్ వేసుకునేవాడు. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? ఇది ఏంటంటే రంగురంగుల బ్యూటిఫుల్ కలర్స్తో కూడినటువంటి ఫైన్ లినెన్. మిగతా వాళ్ళందరూ కాస్ట్లీనెన్ అంటే ఎటువంటి ఎటువంటి పట్ట అయినా పర్లేదు వేసుకుంటారు, కొంచెం అంత క్వాలిటీ లేదండి పట్ట అనుకుంటారు కదా, అటువంటి మిగతా వాళ్ళకు. వీడికి హై క్వాలిటీ పట్ట, హై క్వాలిటీ పట్ట, మంచి నైపుణ్యం ఉన్న నేసే వ్యక్తితో ఇచ్చినటువంటి డ్రెస్ ఇది. ఇది ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు, అయితే ఇది వేసుకున్న వ్యక్తికి ఒక ప్రత్యేకత, సొసైటీలో ఒక ప్రత్యేకత. వీళ్ళ నాయన ఏం చేసిందంటే, 10 మంది కొడుకుల తర్వాత వీడు పుట్టేసరికి వీడికి ఒక ప్రత్యేకమైన కోట్ వేసేశాడు. హల్లెలూయా. ఈ కోట్ వేస్తూనే మిగతా అందరికీ ఈర్ష్య ఆటోమేటిక్గా మొదలైపోయింది. ఎందుకంటే మాకందరికీ లేనిది వీరికి ఇచ్చిండు నాయన. ఆమె ఇది ఒక ప్రత్యేకత ఉంది. వీళ్లకు ఇతనికి మధ్య ఒక డిఫరెన్స్ పెట్టేశాడు తండ్రి. హల్లెలూయా. ఊరికి ఈ కోట్ ఇచ్చిందని మాత్రమే కాదు, ఈ కోట్ కూడా ఏంటంటే దీంతో పాటు ఒక బాధ్యత కూడా ఉంది. దీనికి ఒక బాధ్యత ఉంది. హల్లెలూయా. ఏంట బాధ్యత అంటే, మిగతా వాళ్ళు ఎండలోకి పోయి పనిచేస్తుంటారు. మిగతా వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు? ఎండలో. వాళ్ళు గొర్రెలు కాస్తున్నారు, పొలంలో పనిచేస్తున్నారు. ఇతని పని ఏంటంటే తండ్రి దగ్గరే ఉంటాడు. హల్లెలూయా. తండ్రి దగ్గరే తండ్రికి కనిపించే విధంగానే తండ్రికి పరిచర్య చేసుకుంటూ తండ్రి సంతోషపడే విధంగా ఉంటాడన్నమాట. హల్లెలూయా. మంచి జాబ్ కదా అది. ఎండకు పోకుండా ఆ కాలంలో ఏసీ లేదు, కానీ వేరే ఏసీ ఉంటే ఏసీలోనే తండ్రి దగ్గరే ఉండడం. హల్లెలూయా. బాగా ఆలోచించండి. దిస్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ రెస్ట్. ఈ యొక్క యోసేపు పని చేయట్లేదు, తండ్రి సన్నిధిలో ఉంటున్నాడు. ఆమె ఆ డ్రెస్ నిలుటంగి స్పెషల్గా తనకు మిగతా అందరూ తమ్ముళ్ళకు మిగతా అందరు అన్నలకు తనకు మధ్య ఒక వ్యత్యాసంగా తండ్రి కుట్టించాడు. ఇతను చేసే పని అంతా ఏంటంటే వాళ్ళు సరిగా చేస్తున్నారు లేదో చూసి వచ్చి తండ్రికి రిపోర్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. మిగతా టైం అంతా తండ్రి దగ్గర ఉండడం. హల్లెలూయా. మిగతా అన్నలకు కోపం వస్తుంది రాదా? వస్తుందా? ఈర్ష్య కలుగుతుందా? కలగదా? కలుగుతుందా? వండర్ఫుల్. ఈ ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితి జరిగింది. మీరు చూసినట్లయితే ఈ ఫేవర్ తండ్రి యొక్క, ఈయన ఈ ఫేవర్ పొందుతున్నాడు. హల్లెలూయా. జోసెఫ్ వాజ్ ఎంజాయింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఫేవర్, ఎ లైఫ్ ఆఫ్ రెస్ట్. ఏమాత్రం కష్టపడట్లేదు, చెమట వస్తున్నాడా? ఎండకి పోవడం లేదు, ఇంకేం చెమటగా వస్తాడు. తండ్రి దగ్గరే ఉంటున్నాడు, తండ్రిని సంతోషపరుస్తున్నాడు. మిగతా వాళ్ళు కష్టపడొచ్చి తెచ్చి ఎందుకు పెడుతున్నారు? హల్లెలూయా. దిస్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ రెస్ట్. ఈ యొక్క ఎటువంటి కష్టం లేనటువంటి జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. రెండవది ఏంటంటే తండ్రి ప్రేమలో బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నాడు. వాళ్ళంతా బయట బ్రతుకుతున్నారు, కష్టపడుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు, కష్టార్జితం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈయన తండ్రి యొక్క సన్నిధిలో, తండ్రి ప్రేమలో ఈయన బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగో విషయం, అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారం ఏమన్నా అడగలేకపోయారు. ఎక్కడ దారిలో కనిపిస్తే ఏమన్నా బాగున్నావా అంటారు కదా, వీడు ఏమన్నా అంటే వెళ్ళిపోతారు, పట్టించుకోకుండా.
మీరు పాపం మీకు ఏమర్థం మీరు ఏదో వేసుకున్నారు తిప్పుతున్నారు. మీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చినారు, మీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చినారు. వీడు వీడికి పాపం కల్వర్షన్ లేదు, అందరి దగ్గర పోతున్నాడు, కానీ వాళ్ళని లోపల ఆశ్చర్య పెట్టుకున్నారు. వాడి దగ్గరకు వస్తున్నప్పుడు హల్లెలూయా. ఈ అసూయతో వాళ్ళ విధంగా ఉండేదా. నెక్స్ట్ వర్స్ యోసేపు ఇంకొక కృప ఏంటంటే, దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే కళలు కలయితుడు. యోసేపు ఒక కళ కలిగి తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబడి ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది. అవే అతడు వారిని చూచి, నేను కలిగిన ఈ కళ మీకు దయచేసి రండి, అందరూ రెండు ఒకసారి అందరూ పిలిచి ఇవన్నీ ఈ కళలు యోసేపు ఊరికే అలసిపోయేసిన కళలు కాదు, అలసిపోయేటోడు కాదు. ఇప్పుడు ఇంట్లో డాడీ కొడుతుంటే ఏమలసిపోతాడు, అలసదు లేదు, అలసిపోయి కళ్ళు కంటుంటారు కొందరు, లేకపోతే ఎక్కువ ఆలోచించి మనకి చింత లేదు, మనకి ఏం లేదు. దేవుడి నుంచి కళలు వస్తుండేనాయి, అవి స్వీకరించినాడు ఆమె. అతని నెక్స్ట్ అదే మాదిరిగా మనం చేతిలో పనులు కట్టుచుంటివి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనులు ఆస్థాన్యపడాలని చెప్పి మనందరం పని చేసి పోయినాము. నేనేమో బాగా నిలబడుకున్నాను, సింపుల్ గా పనులు తీసేద్దాం మనుషులు, నేనేమో నిలబడుకున్నాను, మీరందరూ నా చుట్టూ ఉండి నాకు శాస్త్రాన్ని పడి నాకు స్వీకరించడానికి ఏముంటుంది, ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మేము నమస్కరిస్తామంటే కోపం వస్తుందా? వచ్చింది. నెక్స్ట్ అందుకంటే సహోదరులు నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదావా? మనకు ఇంగ్లీష్ ఏముంది, ఇండీడ్ రెయిన్ ఓవర్ అస్ కదా, మన టాపిక్ ఏంటి, రెయినింగ్. నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదావా? ఏలుతావు ఆమె, ఏలేదావా? మా మీద నీవు అధికారిగా ముందువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబడతాడు, ఇంకా కోపం వచ్చింది. ఉండేది కాక మళ్ళీ కళలు ఎక్స్ట్రా వస్తుంది, కోపం వచ్చేసింది. ఎందుకు ఈ లైఫ్ గురించి ఎందుకు మనం తీసుకుంటున్నాము? ఈ యోసేపు జీవితం గురించి అంటే వీసీ అప్సియం తండ్రి దగ్గర ఒక మంచి స్టేటస్లో ఉన్న ఒక మంచి జీవితాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ లైఫ్ డౌన్ అయిపోయింది కూడా మనం చూస్తాం, కానీ మనం గమనిద్దాం ఏం జరుగుతుంది అనేది. వీళ్ళు స్టెప్ వేసాడు, ఎనిమిదో వస్తాం. అతను ఇంకొక కళ కానీ ఇంకొక కళ వచ్చిందంట, కానీ తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులు ఇంకా 11 నక్షత్రములు కదా, 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడదని చెప్పారు ఆమె. నెక్స్ట్ అతను తన తండ్రితో తన సహోదరులతో అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కలిగిన ఈ కళ ఏమిటి, ఏం కళ నాకు కలిగింది అసలు, కోపం వచ్చింది నాకు, ఏం కలగట్టు పని పాడలేదా నీకు అన్నాడు. నేను నీ తల్లి సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టంగా పడి నమస్కరించుమా అన్నట్టు. ఎవరు చెప్తూ వస్తుంది తెలుగులో చూడండి, బదులు సాష్టంగా పడ పదో వచ్చిన అతని గద్దించాడు తండ్రి, ఏమో ఒక మాట గద్దించింది, కానీ చూడండి నేర్చుకోలేకుండు అతని సహోదరులు అతని ఎందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాటను ఎందుకంటే నాయన కూడా కళలు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన కళలు నాయనకు తెలుసు, నాయన ఆకాశానికి భూమికి మధ్య ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు తిరగడం ఇవన్నీ నాయన చూసింది. ఆ కళలు దేవుడితో కూడా పోరాడింది నాయన. కాబట్టి నాయన కళలన్నీ ఒక బాగా పెట్టుకొని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కళలు అనేవి దేవుళ్ళు చచ్చినాయి అంటే అల్టర్ నీకు సెటనిక్ ప్రజెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ చెడ్డ కళలు అనుకోండి, చెడ్డ కళలు వస్తున్నాయి చెడ్డగా ఉంది అంటే సెటనిక్ ప్రజెన్స్ ఉంది అంటే అది సైతాన్ నుంచి వస్తున్నాడు. లేదు ఒక వార్నింగ్ గా దేవుడు కొన్నిసార్లు ఇస్తుంటాడు కళలు, వార్నింగ్ గా ఇలా జరగబోతుంది అన్నప్పుడు. కళలు వచ్చినాయంటే అవి జరగాలని రూల్ లేదు, లెట్ మీ టెల్ యు. ఒక కళ వచ్చింది అంటే అదే జరగాలని రూల్ లేదు.
ఒక వార్నిక దేవుడికి కళ ఇచ్చిండు. దేనికోసం ఇచ్చిండు? నువ్వు కూర్చొని ప్రార్థించి దాన్ని జరగకుండా ఆపొచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు వార్నింగ్ ఇచ్చిన కళను పట్టించుకోకుండా పోతే ఏమవుతుందంటే అది జరుగుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన ఫెయిత్ బూస్టర్ కాక మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు కావాల్సిన కళను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ కళ ఖచ్చితంగా జరుగుతుంది. కొందరంతా ఎదిగలేదు, ఇంకే కాదు, జ్ఞానం రాలేదు, ఇది దేవుని కళనో ఏదో కాదో, కళను గురించి పట్టించుకోవద్దు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాదు కాదు, ఒక్కొక్క క్రైస్తవుడు ప్రతి విషయాన్ని గురించి ఆలోచించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్పెషలీ హెచ్ఎఫ్ఏ హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ వినే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కళలను నెగ్లెక్ట్ చేయకండి, కళలు సీరియస్గా తీసుకోండి. అవి నెగిటివ్ కళలు అయితే దేవుని సన్నిధిలో దాన్ని మార్చండి. ప్రభా ఇది నాకు నచ్చలేదు, బాగాలేదు, అర్థమైందా, ఇది నాకు మార్చి ప్రభా అంటే దేవుడు మారుస్తాడు. గాడ్స్ ఇంటర్ఫరెన్స్ తీసుకోండి. లేదు అది మంచిగా ఉంది అంటే ప్రభా దీనికోసం నేను ప్రార్థిస్తుండే, నాకు సాయం చేస్తున్నావు, నీకు స్తోత్రం, నాకు జవాబుగా ఇచ్చినావు, నేను ఈ కళను పట్టుకొని నేను ఇంకా ప్రార్థిస్తాను. హల్లెలూయా. ఆమేన్. డోంట్ నెగ్లెక్ట్. ఆమేన్. తండ్రి ఏం చేశారంటే ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తండ్రికి తెలుసు వీడు సామాన్యంగా నడిపిలో. హల్లెలూయా. వీడి స్టైల్ డిఫరెంట్గా ఉంది. వీడికి ఒక్కసారి కాదు వచ్చింది కళ, ఇది సెకండ్ టైం వచ్చింది. ఫస్ట్ టైం ఊరికే పనులు వేసినాయన్నాడు. ఇప్పుడు చూస్తే సూర్యుడు చంద్రుడు కూడా మొక్కుతున్నారు అన్నాడు. సో వాళ్ళకి అర్థమైపోయింది. సూర్యుడు చంద్రుడు మొక్కినారు అంటే నేను మీ అమ్మని అనుకున్నాను, అర్థమైపోయాను. ఇక అన్నారు అంటే 11 మంది వాళ్ళు నక్షత్రాలు, నేను మేము ఇద్దరం కలిసి వచ్చినమ్మా. హేసం డిజైన్ దేవుడు ఇచ్చిన కళకు ఒక ఒక డిజైన్ చేసే ఇది ఆయనకు ఉంది. హల్లెలూయా. అయితే మిగతా అన్నలందరూ కూడా ఆయనను దేవర్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్, తమాష చేసేటప్పుడు 13-14 వచనాలు చూడండి. ఎందుకంటే ఒక టైంలో ఇంకా వీళ్ళకి విసిగెత్తిపోయినారు. ఈ యోసేపును ఏ విధంగా అయినా మనము చాప్టర్ క్లోజ్ చేయాలి అని అనుకున్నారు. అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరుడు శకెములో మందం నేర్చుకున్నారు, నేను వారి యొక్కకు అన్న రమణ అన్నారు మంచిదని అతనితో చెప్పాడు. నెక్స్ట్ క్లోజ్. అప్పుడు అతను నేను వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందం క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతన్ని చెప్పాను. బాగాలోచించాడు. నేను ఏం చేస్తున్నాను అంటే తండ్రి అదే చాలా మంది వీళ్ళు పోయి ఒకసారి చూసినప్పుడు ఏం చేస్తున్నారు, అంత క్షేమంగా ఉన్నారా, మంద క్షేమంగా ఉందా, అది చూసుకొని నాకు తెలియజేయి అంతే. ఈ పనే మేలు కదా కదా. తండ్రి ఈ పోస్ట్ ఇచ్చినారు, స్పెషల్ కేటగిరీ ఇచ్చినారు. హల్లెలూయా. అయితే యోసేపు తెలియదు, యోసేపుకు అన్నలు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియదు. అమాయకంగా దూరం నుంచి చెయ్యుకుంటున్నాడు అన్న అనుకుంటున్నాడు. దూరం నుంచి చూసుకుంటూ పోయేసరికి అన్నలు ఇతన్ని గమనిస్తున్నారు. గమనిస్తే 19-20 వచనాలు చూడమ్మా. వారు చదవండి. ఇదిగో ఈ కళలుగా వాడు వస్తున్నాడు. మీరు చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పడవేసి దుష్టంతగా మీరు తిరిగేశారని చెబుతాము, అప్పుడు మీరు కళలుగా చూద్దాము అని ఒకరితో మాట్లాడు. ఏంటో మీ కళలు అనేది మీరు చంపితే మీరు కళలు ఏమైతే చూద్దాం. అందుకే చెప్తున్నా దేవుడి నుంచి వచ్చిన కళలు నువ్వు ఏం చేసినా దేవుడి ప్రదర్శనని జరుగుతాయి. ఆమె అన్నస్ నీకు నువ్వే అడ్డం పడకపోతే, నువ్వే అడ్డం పడవరకు ఏం కాదు జరగవు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వాళ్ళు అనుకున్నారు ఎట్లయినా కూడా మనల్ని క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు. నెక్స్ట్ వస్తున్నా. రూబేను పడకుండా అతని విడిపించను. ఎట్లా ఏమనుకున్నాడు అంటే రూబేను పెద్దన్న జ్యేష్ఠ కుమారుడు, 12 మంది పిల్లలు అయితే జ్యేష్ఠ భాగం ఆయనే, అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆయనే. కాబట్టి అది కూడా తెలియదా, ఫస్ట్ వాడు చాలా ముందు. నాయన మీరంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎంట్లో నాయన దగ్గరికి చేర్చాలా అనే ఉద్దేశంతో ఇది కాపాడదాం అనుకున్నాడు. కాపాడదాం అనుకుని ఏం చేసింది రూబేను, రూబేను అతని తండ్రికి హల్లెలూయా. ఈ గుంట వేసేయండి చాలు ఊరికి వాడిని చంపొద్దండి అని చెప్పేశారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే
వస్తూనే మనోడిని డ్రస్సు చూడండి, 23-24 వర్సెస్ చదవండి, 23-24 చదవండి. చాలు చాలు చాలు, కొంతలో కేసేస్తారు వాళ్ళకి సరిపోలేదంటే ఆ షర్టే సరిపోవట్లేదు. అవునా? ఈ స్పెషల్ స్టేటస్ సింబల్ సరిపోవటం లేదు. అది చూసినప్పుడంతా కోపం వస్తుంది. మనోడే అనుకున్నాడు వెళ్ళి ఊరికే పలకరి చేసి అందరితో అన్న బాగున్నారు అత్త బాగున్నారని మ్యాటర్ పోయి చెప్దాం అనుకున్నాను. కానీ ఊహించని పరిణామం ఏంటంటే వచ్చిన వచ్చినట్టు పట్టుకొని వాడిని డ్రెస్ పీక్ పడేసి వాడిని గుంతలు వేసేసినాడు. అన్నోళ్ళు తమాష చేస్తున్నారా బావిలాగుంది, తమాష చేస్తున్నారా ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు. వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నారు. తర్వాత ఏం చేశారు 28 వర్షం చూడింది తులములకు అమ్మేశారు. చాలు చాలు. ఇప్పుడు ఏం జరిగింది అంటే అందరూ తమాషా చేస్తున్నారా అందరూ రెండు లోపల మళ్ళీ బైక్ లాగేశారు. మళ్ళీ బైక్ తీసుకుంటున్నారు అనుకునేసరికి మళ్ళీ కట్టు కట్టేసి అమ్మేశారు. అమ్మేశారు, బట్టలు లేవు ఏం లేదు. ఇంకే పంపించారు ఎందుకంటే బానిసగా అమ్మేస్తున్నప్పుడు ఏం బట్టలు ఉండవు, ఉండే ఒక నిలువు టంగి అది తీసేస్తారు అయిపోయింది. రూబేనుకు తెలియదు పాపం పెద్దన్నకు పెద్దన్న గుర్తులేంటి చాలు మళ్ళీ వచ్చి చూస్తామని మళ్ళీ వచ్చేసరికి వీళ్ళు అమ్మేశారు. సరే వీళ్ళందరూ తండ్రికి ఏం చెప్తారంటే ఒక జంతు వచ్చి చంపేసింది, అది ఒక మేక చంపి ఆ మేక రక్తం పూసి డ్రెస్కు ఇదేనా మన షర్టు మనకి ఇదే ఈ షర్ట్తోనే వచ్చింది ఇప్పుడు అని ఆయన అడిగినారు. ఏంటి తండ్రి ఒకే షర్ట్తో తిరిగారు, అటువంటివే డ్రెస్సులు కుట్టించినారు వాడికి స్పెషల్ స్టేటస్ సింబల్స్ అవి వేసుకొని తిరిగేటోడు. సో ఇదేనా ఈరోజు వేసుకొచ్చిన షర్ట్ అని దానికి రక్తం పూసి అందిస్తే తండ్రి బాధపడతారు. అది ఇంకో స్టోరీ. అయితే ఇంకొక నెక్స్ట్ థింగ్ మనం ఎక్కడ చూస్తాం ఈ ఇతన్ని ఈ యొక్క యోసేపును అంటే ఈజిప్షియన్ మార్కెట్లో చూస్తున్నాం. అమ్మేస్తున్నారు కొనే పరిస్థితి, ఎవరో 24 అమ్మేస్తే అమ్మిపోయినాడు మనిషి. అయితే ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఎవరైనా ఊహించుకోగలం మనం? ఒక మంచి హైస్ కుటుంబంలో మిగతా పిల్లలందరికీ ఒక రకమైన స్టేటస్, ఇతనికి మాత్రం ఒక స్టేటస్ ఉండేటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా ఏమీ లేనటువంటి పరిస్థితికి వచ్చి ఒక పరాయి దేశంలో ఒక బానిసగా బ్రతికేటువంటి పరిస్థితి మనం ఊహించుకోగలమా? ఆమెన్. ఆయన పరిస్థితి ఎట్లుండిందంటే నాకు అనిపించి ప్రపంచమంతా ఒకసారి కుప్పకూలిపోయినట్టు అయిపోయింటుంది అనకు. ఏంది రా నన్ను సొంత అన్నదమ్ములు అని వదిలేసినారు, నన్ను అమ్మేసినారు, ఇంత ఈర్ష పెట్టుకున్నారా వీళ్ళు, నన్ను చంపాలనుకున్నారు, లాస్ట్ ఇట్లా అమ్మినారు నన్ను కదా, ఎవరు లేరు ఆయనకు. అయితే ఒక బానిస లాంటి జీవితానికి ఆయన ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు కొంత కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అనుకున్నారు మిగతా వాళ్ళంతా ఏమనుకున్నారంటే పని అయిపోయింది, కళలు కనిపించిన కథ అయిపోయింది, ఫినిష్ అనుకుంటుంది. మనం కూడా ఎప్పుడైనా సఫర్ అయితే కూడా మన చుట్టూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు, కానీ ఫ్రెండ్స్ కాదు లోపల సందేహం అవుతుంది. సో అటువంటి మాటలు. కానీ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ఒక క్రైస్తవ జీవితంలో ది బ్యాటిల్ ఈజ్ నెవర్ ఓవర్ అంటిల్ యు విన్. నువ్వు గెలిచేంత వరకు కూడా యుద్ధము అయిపోదు. ది బ్యాటిల్ ఈజ్ నెవర్ ఓవర్ వెన్ గాడ్ ఈజ్ విత్ యూ. నీతో పాటు దేవుడు ఉన్నంత వరకు కూడా అంత అయిపోయింది అనుకుంటారు, అయిపోలేదు. హల్లెలూయా హల్లెలూయా, ఇట్స్ ది ఎండ్ అంటారు, ఇట్స్ నాట్ ది ఎండ్, ఇట్స్ ఓన్లీ ఎ బెండ్ అంతే. ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఎవరేమనుకున్నా కూడా నీకు దేవుడు తోడుకున్నాడు అంటే యు ఆర్ డెస్టైన్డ్ టు విన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేనికోసం పుట్టినావు అంటే గెలవడం కోసమే దేవుడు నిన్ను ఈ లోకంలో పెట్టిండు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో యోసేపు గురించి ఇంక అయిపోయింది యోసేపు జీవితం అనుకున్నాను. యోసేపు ఇంత దుర్భరమైన పరిస్థితిలో కూడా యోసేపు గురించి దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే దేవుడు మాత్రం ఈ కాలేజీ మీద సక్సెస్ఫుల్ కదా. ఇతను ఒక బానిసగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటి, ఈజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే సక్సెస్ అంటే నీకేముంది అనేది కాదు,
నీతో ఎవరు ఉన్నారా అనేది డిఫరెన్స్ తీసుకొస్తుంది జీవితంలో. హలో, నీతో దేవుడు ఉన్నాడా, దెన్ యువర్ సక్సెస్. నీ ఏ పరిస్థితిలో ఉన్నా నీతో పాటు దేవుడు ఉన్నాడు అంటే యువర్ ఆల్వేస్ సక్సెస్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఈ యొక్క యోసేపును ఏ విధంగా ఇట్లా బానిస అయినటువంటి బాలుడైన యోసేపును ఎట్లా సక్సెస్గా చేయగలుగుతాడు చాలాసార్లు అనుకుంటాం. అయితే చూద్దాం, దేవుడు 39 అది కాదు 39:3 చూడండి ఏం రాశారు, అందరు చదవండి. దిస్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ స్టేట్మెంట్. సార్ యెహోవా అతనికి తోడై ఉండననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు. దిస్ ఇస్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అంటే ఈయన పట్టినంతా సక్సెస్ అవుతా ఉందట, ఈయన పట్టుకున్నదంతా కూడా ప్రాస్పర్ అవుతా ఉందట, అభివృద్ధి చెందుతా ఉందట. ఆమెన్. ఇట్ దిస్ వాట్ గివ్స్ అస్ ఎ హోప్. ఏంటంటే మనం కూడా ఈ విధంగా ఉండొచ్చు. పాత నిబంధనలోనే ఆయన అట్లా ఉంటే కొత్త నిబంధనలో ఏసయ్య కృపతో మనం ఇంకా ఉండొచ్చు. హల్లెలూయా. అంటే దట్ మీన్స్ యూ నువ్వు ఎవరిని ముట్టుకునేవాళ్ళు, దేర్ బి బ్లెస్డ్. నీ చేతులు ఆశీర్వదింపబడిన చేతులు. నువ్వు నీ కుటుంబ సభ్యులను ముడితే దేర్ బ్లెస్డ్. అలా మనస్తత్వం బాగుండదు, వాళ్ళు సరిగా ఉండదు, కానీ ఉపయోగం మొత్తం ఏదో జరిగిపోతుంది. ఎందుకంటే బ్లెస్సింగ్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ పరిస్థితులు బాగా అయిన దగ్గర అంతా యోసేపు చేతులు పెడతాడు, అదంతా బాగా అయిపోతుంది. చూడండి, అతని చేతిలో యెహోవా సఫలము చేశాడు. ఏది ఈయన చేతికి ఇస్తే అది సఫలం అవుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో బాగలేకపోతే నీ చేతికి తెచ్చిస్తే అది బాగా అయిపోవాలి. దట్స్ వాట్ దట్ మీన్స్ టు సే. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ బ్లెస్సింగ్. నేనున్నాను ఇక్కడ అంటే ఐఎమ్ హియర్ టు బి ఎ బ్లెస్సింగ్ టు పీపుల్. హల్లెలూయా. నిన్ను ఈరోజు దేవుడు ఇక్కడ పెట్టిండు అంటే మీనింగ్ ఏంటంటే యూఆర్ బ్లెస్సింగ్ టు సంబడి. నీవు నీ ఆఫీస్లో, నీవు నీ స్కూల్లో, నీవు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఒకవేళ ఇంట్లో మహిళ ఏమైనా గృహిణిపైన కూడా యూఆర్ బ్లెస్సింగ్ టు సంబడి. నిన్ను ఒక ఆశీర్వాదాన్ని అందించే బిడ్డగా దేవుడు పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఎలా జరుగుతుంది, ఈయన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఆమెన్. బాగా గమనించండి, ఈ యోసేపు తన యొక్క టాలెంట్స్ మీద తను డిపెండ్ కాలేదు. ఎందుకంటే బేసిక్ ఆయన టాలెంట్ లేదు, బేసిక్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎప్పుడు ఆయన బానిస జీవితం జీవించలేదు. బానిసగా బ్రతికినప్పుడమ్మా, బానిసగా బ్రతికితే ఇంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బాగా పనిచేస్తున్నాడు అనుకోవచ్చు. ఈయన బానిసగా బ్రతికిందే లేదు, రాజులాగా బ్రతికింది ఇంట్లో. ఇప్పుడు బానిసగా తీసుకొచ్చున్నారు. ఈ బానిసగా చేస్తున్న ప్రతి పని సక్సెస్ అవుతా ఉంది. హల్లెలూయా. రెండోది ఏంటంటే ఈయనకు ఎటువంటి నేచురల్ కనెక్షన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ నాయన వచ్చి ఇంటర్ఫీర్ కావడంలో ఆల్రెడీ వాళ్ళ నాయనకి ఈయన చనిపోయింది అనుకున్నారు. కాబట్టి ఈయనకు ఉన్న పూర్తిగా ఈయన ఎవరి మీద ఆధారపడ్డాడంటే కేవలం దేవుడు తప్ప ఇంకే మీద. హల్లెలూయా. హెబ్రీయుడు వేరే ఐగుప్తు అనే పరాయి దేశంలో వచ్చిండు, ఒక బానిసగా జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకున్నదంతా ఏంటంటే దేవుడి యొక్క సన్నిధి. ఆ దేవుడి యొక్క సన్నిధి ఆయన శరీరంలో మహిమగా, దేవుని మహిమగా పనిచేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితంలో మనకు కావాల్సిందంత ఏంటంటే దేవుని సన్నిధి. ఆమె ఆమె చాలా సార్లు ఏమంటున్నాడు, ఆ దేవుడు మాకు ఉన్నాడు కదా, ఉన్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవునిలో దేవుడు ఉన్నాడు. నువ్వు ఏ రోజైతే ఏసయ్య నా జీవితంలోకి రా అంటావో ఆ రోజే యేసుప్రభు నీ జీవితంలోకి వచ్చాడు. దేవుని సన్నిధి వేరు, ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధి వేరు. ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధి అంటే మేనిఫెస్టెడ్ ప్రెసెన్స్. మేనిఫెస్టెడ్ ప్రెసెన్స్ అంటే దేవుడు గమ్మున కూర్చొని ఉంటే కూర్చోడు, గమ్మున కూర్చోడు ఏం చేయడు. దేవుడు లేచి ఏదైనా పనిచేస్తున్నాడు అనుకోండి, దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ప్రెసెన్స్. హల్లెలూయా. మనలోంచి ఏదైనా ఒక కార్యం కనపడాలి ఇతరులకు అంటే దేవుని యొక్క ప్రెసెన్స్ ఊరికే ఉంటే సరిపోదు. యూ షుడ్ అలౌ గాడ్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. ప్రభా నువ్వు కార్యం చేయి తండ్రి, నేను కాదునైనా నువ్వు కార్యం చేయని యూ షుడ్ అలౌ హిమ్ టు వర్క్. హల్లెలూయా. దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ప్రెసెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మేనిఫెస్ట్ అవుతాడో, దేవుడు మేనిఫెస్ట్ అవుతాడో అప్పుడు నీలో వచ్చి కార్యాచరణము జరుగుతుంది. ఆమెన్, ఆమెన్. దేవుని అభిషేకము మొదలు పెడుతుంది. దేవుని అభిషేకం అందరిలో దేవుని అభిషేకం ఉంది.
యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు దేవుని అభిషేకం ఉంది. కానీ అభిషేకం అనేది దేవుని యొక్క అభిషేకం అనేది ఇట్ షుడ్ ఫ్లో అవుట్ ఆఫ్ ఆమెన్. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టెడ్ ప్రెసెన్స్. ఎప్పుడైతే మేనిఫెస్టెడ్ ప్రెసెన్స్ బయటికి వస్తుందో దెన్ యూ విల్ బి ఎ వెరీ బిగ్ సక్సెస్. హల్లెలూయా. ఈ పోతీఫర్ ఎటువంటి పోతీఫర్ ఏమన్నా స్పిరిచువల్ మ్యానా, ఆత్మీయమైన విషయాలు దేవుని గురించి తెలిసిన మనిషి కాదు ఈ పోతీఫర్. ఐగిప్తీయుడు విగ్రహారాధికుడు. కానీ ఇతను ఏం గమనిస్తున్నాడంటే దేవుడు వీళ్ళ దేవుడు ఈయనకు తోడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుకున్నాడంటే ఈయన ప్రార్థన చేసుకుంటుంటే చూడలేరా? ప్రార్థన చేస్తున్నందుకు ఇది అనటంలా. ఈ పోతీఫర్ యోసేపు గురించి యోసేపు చాలా మంచి పని మంచి అని అనుకోలే. మంచి పని మంచి అంటే అందరికంటే కొంచెం బాగా చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ పోతీఫర్ చెప్తున్న టెస్టిమోనీ ఏంటంటే యెహోవా కలిగి తోడైనాడని. ఎవరు టెస్టిమోనీ ఇస్తున్నారు? పోతీఫర్ యెహోవాకు తోడైనాడని. ఇతను చేసినదంతా ఆయన చేతిన యెహోవా సఫలం చేస్తున్నాడని. హల్లెలూయా. వాట్ ఏ టెస్టిమోనీ. ఈ టెస్టిమోనీ రావాలంటే ఊరికే బాగా వచ్చేసేపు ఎక్కువసేపు పని చేసినట్టు అట్లా చేస్తే కాదు. ఇట్లా ఈ టెస్టిమోనీ ఒక హీదర్ ఒక ఒక యేసు దేవుని ఎరగనటువంటి వ్యక్తి చెప్పాలంటే రిమార్కబుల్ థింగ్స్ జరిగినాడు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు పోయి ఒక బావి ఉంది రాకపోవాలంటాడు. పూర్తి ఎండలు కరువు ఉన్న సమయంలో అందరూ చదువుతున్నారు, యోసేపు తోదని నీళ్ళు వచ్చింది, మిగతా ఎవరికి నీళ్ళు రాలేదు, నీళ్ళు వచ్చినాయి. ఓకే ఈ రెండు ఎకరాలు పొలం చేస్తే వాడికి పక్కనకి 10 బ్యాగులు వస్తే వీళ్ళకి 100 బ్యాగులు వచ్చింది. ఇదేం పడ్డా ఇది సార్, కంపారిజన్ లేదు, అర్థమవుతుందా? ఈయనకు అర్థమవుతుంది అంటే ఎవ్రీ రిజల్ట్ విచ్ జోసెఫ్ హ్యాడ్ వాస్ ఎ సూపర్ నేచురల్ రిజల్ట్. ఇట్ వాస్ ఎ రిమార్కబుల్ రిజల్ట్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీ. అందుకే దేవుడి ఇన్వాల్వ్ అయ్యి ఈయనకు అర్థమవుతుంది. ఈయనకు దేవుడి ఇన్వాల్వ్ అయ్యింది ఎందుకు అర్థమవుతుంది అంటే ఇవి హ్యూమన్ రిజల్ట్స్ కాదు, దే ఆర్ సూపర్ నేచురల్ రిజల్ట్స్. హల్లెలూయా. యెహోవా యోసేపుకు తోడైనాడని, ఆయన చేసే ప్రతి పనిలో ఆయనకు సఫలత అనుగ్రహిస్తున్నాడని ఈయన పోతీఫరు కనుక్కుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ సంథింగ్ సూపర్ నేచురల్. మనందరిలో కూడా దేవుడు అది పెట్టినాడు. హల్లెలూయా. మేబీ ఒకసారి అందరికీ అందరికీ ఒక ఎపిడెమిక్ లాగా ఒక రోగము ఒక తెగుల్లాగా అంతా దేశం ముందు వచ్చింటే యోసేపు ఈ ఇంట్లో కోసం మాత్రం ప్రార్థన చేస్తుంది. అందరిలో ఎక్కడ కూడా చనిపోయి వీళ్ళింట్లో మాత్రం ఎవరికి ప్రాబ్లం లేకుండా బతుకుంటొచ్చు. హల్లెలూయా. అవన్నీ రాయబడలేదు. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక ఒక వేరే అన్యుడు దేవుని గురించి టెస్టిఫై చేసేంతగా జరగాలి అంటే చిన్న చిన్న వాటికి వాళ్ళు టెస్టిఫై చేయాలి. మా దేవుడు గొప్ప అనుకుంటుంటారు సార్. కానీ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ దేర్ ఇమాజినేషన్, అరే ఇదేంద్రా ఎట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు నీ దేవుని గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పోతీఫర్ ఏం చేశారంటే యోసేపు యొక్క ఫలితం చూద్దాంరా, యోసేపు యొక్క స్కిల్ చూద్దాంరా. ఆయన కనిపిస్తున్నది ఏంటంటే దేవుడు కనిపిస్తున్నాడు. యెహోవా అనే దేవుడు ఈ హెబ్రీలో దేవుడు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దేవుడు తోడైనాడు కనుక వీడు ఏది చేసినా సక్సెస్ అయితే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు నీకు నాకు కూడా తోడైనాడు. హల్లెలూయా. వీ బిలీవ్ దిస్ సేమ్ గాడ్. నువ్వు చేయాల్సింది ఏంటంటే చింతించడం మానేసి ఆయన మీద ఆధారపడు. ప్రభా యోసేపుకు తోడైనావు, యోసేపుకు ఆధారపడడానికి ఇంకెవరు లేరు, దేవుడు తప్ప ఆధారపడడానికి ఎవరు లేరు. ఈరోజు నీకేంటంటే కొంచెం అంత ఇంత సంపాదించుకున్న డబ్బు ఉంటుంది, దాని మీద ఆధారపడుతుంది. లేకపోతే ఇది ఆధార ఏది ఆధారపడద్దు, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడు. ప్రభా నేను నీ మీద అనుకుంటున్నాను, నేను నీ మీద ఆధారపడుతున్నాను. దేవునికి జస్ట్ ఓపెన్ చేసి నోరు తెరిచి డిక్లేర్ చేయండి, ప్రభా నేను ఇవన్నీ చూడను, గతంలో నాకు మా నాయనతో సంపాదించిన ఆస్తి కాదు, ఇవన్నీ కాదు నాయన, అన్ని పక్క పెడుతున్నాను, నేను నీ మీద ఆధారపడుతున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే వీ టేక్ సచ్ డిసిషన్, నేను నీ మీద ఆధారపడుతున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే ది బ్యాటిల్ ఈస్ బిలాంగ్స్ దేవుడికి, దేవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జీవితాన్ని నువ్వు నీ మీద నువ్వు ఆధారపడతావా లేకపోతే దేవుని మీద ఆధారపడి నీ జీవితం బాగా సక్సెస్ఫుల్గా జరిగేట్టు చూసుకుంటావా? దిస్ ఇస్ యువర్ డిసిషన్. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకుందాం, దేవుని చూద్దాం.